రాలే యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ జనగామ జిల్లా చిల్పూర్ మండలం శ్రీపట్పల్లి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ గారు రాలే వరి నాటేసే మిషన్ తీసుకుని నాటేశారు కదా. ఇంతకు ముందు వీడియోలో సార్ చెప్పారు కదా, ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు వాళ్ళ మిస్సెస్ అంత గొడవ చేశారని. ఇప్పుడు ఆ మేడం మన పక్కనే ఉంది, ఎందుకు గొడవ చేశారో ఆ మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. మీ పేరు? అనురాధ. మొత్తం ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు మిషన్? 25 ఎకరాలు వేసినాం. ఇంతకు ముందు కూలీల ధర వేసినప్పుడు మొత్తం ఎంత ఖర్చు వచ్చేది? మాకు వచ్చేది 2 లక్షల దాకా వచ్చేది. ఇప్పుడు మిషన్ తోటి ఎకరానికి 2 లీటర్లు. ఇందాక సార్ చెప్పారు కదా, మీరు ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు సార్ తో గొడవ పడ్డారంట కదా, ఎందుకు పడ్డారు? అయితే నేను లేను, ఊర్లో లేను, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అక్కడ కట్టేసి వచ్చిందన్న ఆఫీస్ లో, అయితే అడ్వాన్స్ కట్టేసి వచ్చిందంటే ఎందుకు వచ్చినా మనకు కూలీలు దొరకరా గుట్టకని ఇద్దామని కోపడ్డా. అయినా కానీ నా మాట ఇండే, వినకుండా తెచ్చిండు. తెచ్చింది నారు పోసినాం, దున్నినాం, వేసినాం. వేసినాక కూడా మంచి అనిపించలే, అసలు నాకు ఇష్టమే లేదు ఇక మిషన్ తోటి వేయాలనేది. వేసినాక కూడా బావి దగ్గర కూడా రాలే నేను, నచ్చక నాటును చూసి ఇప్పుడు మీరు ఫస్ట్ నాటేసినప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు, కూలీళ్ళు అయినా రైతులు అయినా? ఇంత గ్యాప్ వస్తుంది, అది ఏం పండుతుంది, ఏం వడ్లు వెళ్తాయి అని అన్నారు. ఇప్పుడు ఎలా ఉంది మరి? ఇప్పుడు చూస్తే బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు నాటి? ఇప్పుడు వేసి 2 నెలలు అవుతుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉన్నదా? ఇప్పుడు బాగానే ఉన్నది. మీరు వేసినప్పుడు కూలీలు వచ్చి చూసినప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? అప్పుడు బాగాలేదు, బాగాలేదు అన్నారు. మీరు ఎందుకు వేపించారు మిషన్, ఎందుకు వేసారు అని అన్నారు. తర్వాత ఇప్పుడు చూస్తే బాగానే ఉన్నది, వాళ్ళు కూడా బాగానే ఉన్నది అని అంటారు. దానిలో కూలీలు దొరకరు, వ్యవసాయం కూడా చేసేటోళ్ళు ఉన్నారు. వ్యవసాయం అంటేనే కొంతమందికి నచ్చలేదు, అందుకే రాలో మిషన్ తెచ్చుకొని వేయాలని. మీ ఇప్పుడు మేము ఉన్నాను సార్, మేము చేస్తాం, మా పిల్లలు చేయలేరు, అందుకనే మేము మిషన్ తెచ్చింది. రైతులందరూ కూడా తీసుకొని నాటేసుకోవాలని కోరుకుంటారు. అందరు మిషన్లకు అలవాటు పడి తెచ్చుకొని వేసుకోవాలని, తక్కువ ఖర్చులు అయిపోతుంది. ఓకే మేడం, సార్ ఫస్ట్ మిషన్ తెచ్చినప్పుడు మీరు కూడా భయపడ్డారు కదా, గొడవ చేస్తారు కదా ఎందుకు తెచ్చారని. ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా మామూలుగా అంటే గొడవ పడుతుంటారు కదా వాళ్ళ భర్తలతోటి, మీరేం చెప్తారు వాళ్ళకి? ఏం లేదు, నారు మంచిగా ఉంటే నాట మంచిగా పడ్డట్టే. నారు ఫస్ట్ ముఖ్యం, నారు మంచిగా ఉండాలి. అనుకుడు ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. నారు పెరగాలి, కాకపోతే పెరిగితే మునిగిపోకుండా ఉండాలి. నారు కొంచెం పెరిగితే బాగానే ఉంటుంది, రాళ్ళు కూడా ఉండద్దు, మంచి మెత్తడి మట్టి కావాలి. ఎవరు తీసుకునే కాదు, సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీకు మరి సక్సెస్ అనిపిస్తుంది మిషన్ తీసుకొని నాటేయడం? ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. మీరు రాలే మిషన్ తోటి మొత్తం 25 ఎకరాల వరకు వేసింది కదా, ఏమైనా రిపేర్ వచ్చిందా మిషన్? ఏం రాలే. అంటే ఆయిల్ సర్వీస్ 8 ఎకరాలకు ఒకసారి వేసుకున్నారు? 5 ఎకరాలు, తర్వాత 10. అంటే మీరే వేసుకున్నారా కంపెనీ? ఫస్ట్ కంపెనీ నుండి వచ్చారు, తర్వాత నేను చేస్తాను. ఓకే మేడం, మిషన్ తోటి ఎంత వరకు దిగబడే పొలాలలో నడుస్తుంది మంచిగా? 3/4 వరకు దిగబడే పొలంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. డ్రైవర్ మంచి అయినా కావాలి, మంచిగా వేస్తుంది. చెలక పొలాలు అయితే 4 ఎకరాలు వేయచ్చు ఈజీగా ఒక రోజుకి. దిగబడితే 2-3 అంతే. 3/4 మొత్తం అంటే ఎక్కువ పోయిన పొలంలో మిషన్ అనేది.